అసలు గర్ల్స్ కాలేజ్ వచ్చినాక సెకండ్ పీరియడ్ ఎవరిని అనుకుంటారు తెలుసా నీకు? లెక్చరర్స్ ని తర్వాత రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చారు. మీ కాలేజ్ మొత్తం అంతా మారా ఉన్నాడు వచ్చిండేవాడు కాడు ఎత్తున్నాడు అసలు అమ్మాయి అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ నాన్న పుట్టలేదా నీకు? అక్క చెల్లెలు లేరా నీకు? ఎట్లా కనిపిస్తున్నారు అమ్మాయిలు? ఎందుకురా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో మా జూనియర్స్ అందరూ ఎగ్జామ్ రాయడానికి శ్రీ చైతన్య కాలేజ్ కి వెళ్ళారు. నేను ఒక అమ్మాయికి ఇప్పుడు వచ్చిన ఇతను హరాస్ చేయడం జరిగింది, చేతులు వేయడం అట్లా ఇట్లా హరాస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చెప్పుకోకుండా మా కాలేజ్ చైర్మన్ కో చెప్పింది, ఇలా జరుగుతుంది సెంటర్ లో, ఇలా అవుతుంది, నాతో ఇదైందని చెప్పింది. సో వెంటనే మేము వచ్చాము. ఇది ఒకటేసారి కాదు, నిన్నొకటేసారి కాదు, ఇది ఆల్రెడీ ఇప్పటికీ మా కాలేజ్ లో నుంచి చాలా మందికి జరిగింది. ఇంతవరకు మేము బయటికి తీసుకురాలేదు, కానీ ఇది ఇలా జరుగుతుంది. సో మాకు ఫోటోలు తీయడం, ఇది హరాస్ చేయడం, నేను ఇలా చేస్తా అలా చేయడం అనేది జరుగుతుంది. సో మాకు శ్రీ చైతన్య సెంటర్ అనేది వద్దు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వారం కూడా అవుతలేదు వాళ్ళ కాలేజ్ లో హెచ్ఓడి అట్లా చేశాడని బయటకు వచ్చింది, అంతలోపే ఇంత జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు శ్రీ చైతన్య వాళ్ళు? అసలు ఫ్యాకల్టీ అంటే ఇలానే ఉంటుందా? ఫ్యాకల్టీ అనేది అమ్మాయిల పేరెంట్స్ లాగా చూసుకోవాలి. ఒక కాలేజ్ కి 4 సంవత్సరాలు చదువుకోనికి వస్తే మరి నా కన్న కూతురు, నా కన్న బిడ్డ అని చూసుకొని చదువుపించి వాళ్ళకి విద్య అనేది నేర్పించి వాళ్ళని ఉత్తమ స్థాయికి తీసుకోవాలని చూస్తారు. కానీ ఇలా అమ్మాయిల మీద చేతులు వేయడం, వాళ్ళని మెంటల్ గా హరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? శ్రీ చైతన్య చేయడం ఇది చాలా తప్పు, అండ్ ఇలాంటివి జరగకూడదు. మాకు ఈ సెంటర్ అవసరం లేదు, ఇవాళ మేము ఇలా చేసామని మా స్టూడెంట్స్ మా జూనియర్స్ మళ్ళీ రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే వాళ్ళ మీద ఇంకేమైనా చేయొచ్చు. సో మాకు వెంటనే యాక్షన్ కావాలి, ఏమైనా చేయండి, మాకు యాక్షన్ కావాలి, మాకు ఈ సెంటర్ వద్దు. ఇప్పటికీ జరిగింది చాలా సార్లు కాదు, ఒక్కసారి అంటే మేము వదిలేసుకునే వాళ్ళం. ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము, ఎక్కడి వరకు అంటే అక్కడికి వరకు పోతాం, సెంటర్ మాకు అవసరం లేదు. వెంకటేష్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో వేస్తాడంట, మాకు ఇంతవరకు తెలీదు, కానీ ఇది మాత్రం బయటకు వచ్చింది కాబట్టి మేము ఊరుకోము అసలుకే.